దగ్గర ఈ రోజు వీడి రైతాంగానికి ఈ పరిస్థితి రావడానికి కారణాలు ఏంటి? ముఖ్యమైనది ప్రభుత్వం తరఫు విధానాలు. ఈ ప్రభుత్వ విధానాలు రైతులు లక్షల సంఖ్యలో ఉంటాం, వ్యాపారులు వందల సంఖ్యలో ఉంటారు. కాబట్టి ఆ వందల సంఖ్యలో ఉన్న వ్యాపారులు ప్రభుత్వానికి ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి ఏం చేయాలో అది చేస్తుంటారు. మనం మహా చేస్తే ఓటేస్తాం, అంతకంటే ఏం చేయం. అలా ఓట్లు కాదు, మిగతా ఏర్పాట్లన్నీ వాళ్ళు చూస్తారు, వ్యాపారస్తులు. అందుకని సహజంగానే ప్రభుత్వాలు వ్యాపారస్తులు కొమ్ము కాసేటటువంటి విధానాలనే ఎప్పుడూ అనుసరిస్తుంటాయి. ఇక్కడ ఉన్నటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇవి ఏం చేశాయి ఈ కాలంలో జీడి రైతులకి అంటే కొద్దిగా నేను చెప్తాను. ఎక్కువ సమయం లేదు, వాతావరణం కూడా ఇబ్బంది పెడుతుంది. మొట్టమొదటి కారణం ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ జీడి పెట్టలకు ఈ పరిస్థితి తీసుకొచ్చింది మహానుభావుడు మోడీ గారు. ఈ మోడీ గారు వచ్చిన తర్వాత జీడి పెట్టల మీద కక్ష కట్టాడు. ఎందుకు కక్ష కట్టాడు? ఈ జీడి పండించేటటువంటి ప్రాంతాల్లో పెద్దగా బీజేపీకి పట్టు లేదు. ఈ జీడి పండించేటటువంటిది ప్రధానంగా జీడి పంట కానీ జీడి పప్పు కానీ కీలకమైనటువంటిది కేరళ. ఆ కేరళలో ఒక్క సీటు కూడా లేదు. కాబట్టి కేరళ నాశనం చేయాలి, తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి జీడి రైతాంగాన్ని జీడి పప్పు ఫ్యాక్టరీలో ఉన్నటువంటి కార్మికులకి ఒక దెబ్బ చూపించాలనుకున్నాడు మోడీ గారు. అందుకనే మూడు రకాలుగా నాశనం చేయడానికి కోరుకున్నాడు. మొట్టమొదటిది జీఎస్టీ విధానం తీసుకొచ్చాడు. జీఎస్టీ విధానంలో 12% జీడిపప్పు మీద జీఎస్టీ వేసేది. మార్కెట్ అతలాకుతలం అయిపోయి అటు రైతులు ఇటు వ్యాపారులు ఆందోళన చేయడంతో పాటు వేరే ఏర్పాట్లు కూడా చేస్తారు కదా. ఆ ఏర్పాట్లు జరిగిన తర్వాత 12-5 తగ్గించారు. ఇది ఒక్కటే. రెండు, ఆ సార్ వచ్చేసరికి అధికారంలోకి వచ్చేసరికి ఈ దేశంలోకి విదేశాల నుంచి జీడి పెక్కలు రావాలంటే 5% ఎక్సైజ్ సుంకం కట్టితే తప్ప రావడానికి వీల్లేదు. అటువంటి పరిస్థితి ఉంటే దాన్ని మోడీ గారు 2.5% తగ్గించారు, సగానికి కోసాడు. దాంతో ఆఫ్రికా నుంచి ఐవరీ కోస్ట్ నుంచి జీడి పెక్కలు వచ్చి దేశంలో పడిపోతున్నాయి. ఇది రెండో దెబ్బ. మూడో దెబ్బ మొన్న ఫిబ్రవరిలో కొట్టాడు. ఇంతకుముందు జీడి పెక్కలు రావడానికి అనుమతిచ్చాడు, ఇప్పుడు ఏకంగా జీడి పప్పే వచ్చేయడానికి అనుమతిచ్చాడు. ఈ అనుమతిలో కూడా ఇంతవరకు దేశంలో ఉన్నటువంటి ముఖ్యమైన విధానానికి కూడా తొలగించేశాడు. ఈ దేశంలోకి ఏదైనా ఒక సరుకు రావాలంటే దానికి ఇంతకంటే తక్కువకి కొనుగోలు చేయకూడదు అని ఉంది, మినిమం ఇంపోర్ట్ ప్రైస్ అని అంటారు. ఆ మినిమం ఇంపోర్ట్ ప్రైస్ ని అంతకంటే తక్కువకి ఎవరు దిగుమతి చేసుకోవడానికి వీల్లేదు. ఆ తరువాత తిత్లీ తుఫాన్ వచ్చింది. కుదూరికైతే సహాయమైనా అందింది, తిత్లీ తుఫాన్ వస్తే పరిహారం సరిగా ఇవ్వలేదు. జీడి పంటకు పరిశోధన కేంద్రాలు పెట్టేస్తామని చెప్పి చెప్పారు, అది జరగలేదు. తరువాత వచ్చినటువంటి ఇప్పుడున్న ప్రభుత్వం, ఈ ప్రభుత్వం తిత్లీ తుఫానుకు సంబంధించిన పరిహారం ఇప్పించడంలో కొంత మేలు చేసింది. రైతులు అంతకుముందు ఎవరైతే ఉండిపోయారో వాళ్ళకు చాలా మందికి వచ్చింది. ఇప్పటికీ కొంతమంది రాని వాళ్ళు ఉన్నారు, అది వేరే విషయం. ఇంకా అదే 7,000 మంది ఉన్నారు. కానీ అంతకుముందు ప్రభుత్వం 80,000 మందిని వదిలేసింది. ఈ ప్రభుత్వం వాళ్ళలో ఒక 60,000 చిల్లరకి ఇచ్చారు. మన లెక్కకు వచ్చిన 7,000 రాని ఇంకొక 6-7,000 ఉంటాయి. కానీ ఆ రకంగా చేసింది. కానీ మిగతా ఈవేళ మనలాంటి జీడి ఈ ఒక్క మన రాష్ట్రంలోనే పండడం లేదు, దేశంలో 30 లక్షల ఎకరాల్లో జీడి పంట పండుతుంది. అందులో 5 లక్షల ఎకరాలు మన రాష్ట్రం, మనకంటే ఒక 50,000 ఎకరాలు ఎక్కువ ఒడిశాలో పండుతుంది. మనలాగే ఒక మనకంటే ఒక 10,000 ఎకరాలు ఎక్కువ మహారాష్ట్రంలో పండుతుంది. కానీ జీడిపప్పు అంటే గుర్తొచ్చే కేరళలో ఈవేళకి 2.5 లక్షల ఎకరాల్లోనే పంటమంది. ఇటువంటి రాష్ట్రాలు ఒక 6-7 రాష్ట్రాలు ప్రధానమైన రాష్ట్రాలు జీడి పంట ఉత్పత్తి చేసేటటువంటి రాష్ట్రాలు. ఈ రాష్ట్రాలన్నింటిలోనూ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు రైతును కానీ కార్మికుడిని కానీ ఆదుకోవడానికి ఏదో ఒక పని చేస్తున్నారు, కానీ ఏ దిక్కు లేకుండా వదిలేసింది ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ఇందులో రైతుని కార్మికుడిని పరిశ్రమని ఆదుకునే దాంట్లో నంబర్ 1 కేరళ ప్రభుత్వం. ఇవాళ ఉన్నటువంటి ఎల్డీఎఫ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకు ముందు ఉన్నటువంటి కేరళ ఒక కార్పొరేషన్ ఉండేది,
ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకో రెండు కార్పొరేషన్లు అవలంగా ఏర్పాటు చేసింది. అంతకు ముందు ఉన్నటువంటి ఒక ఎఫెక్స్ దాన్ని మరింత స్ట్రెంగ్థన్ చేసింది. నాలుగు కార్పొరేషన్లు నాలుగు పనులు ప్రత్యేకంగా చేసేటటువంటి ఒక ఈడీ కార్పొరేషన్ అది ప్రధానంగా పంటని విస్తృతం చేయడం కోసం దిగుబడుల్ని పెంచడం కోసం ఉపయోగపడేటటువంటిది. వ్యవసాయ శాఖ ఆ రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఆధీనంలో పనిచేసేటటువంటిది ఒకటి. వాళ్ళు ప్రత్యేకంగా రైతులకి అంట్లు ఇవ్వడం వాటిని పెంచడం పోషించడం వాటికి సంబంధించింది. మన ఉత్తర ప్రాంతంలో ఉండే పంటకి ఇప్పుడు ఈ కొత్తగా అంట్లు వచ్చినటువంటి దాని పంటలకి చాలా ముఖ్యమైన తేడా ఏంటంటే అది సాంద్రంగా పండిస్తారు. మనం ఎకరానికి 10-15 చెట్లు ఉంటాయి. ఆ సాంద్ర వ్యవసాయంలో ఎకరానికి 100 నుంచి 120 చెట్లు ఆ రకంగా అవి తక్కువ విస్తీర్ణమే చేసి దిగుబడి బాగా వచ్చేటటువంటి పద్ధతుల్లో ఉన్నారు. పద్ధతిని వాళ్ళు పెంచారు. తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ, కేరళ అగ్రికల్చర్ యూనివర్సిటీ డెవలప్ చేసేవాడు. అటువంటి దాన్ని ఒక కార్పొరేషన్ ఆపన్ చేస్తుంది, ఇంకొక కార్పొరేషను ఈడి ఫ్యాక్టరీలు సరిపోయినటువంటి తీడి పిక్కలు దొరకడం లేదు కాబట్టి ఆ తీడి పిక్కల్ని ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయడానికి అవసరమైతే ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడానికి ఒక కార్పొరేషన్ ని పినరయి విజయన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇది ఏర్పాటు చేయడం ద్వారా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమకి అవసరమైనటువంటి కార్మికులకి పని గ్యారంటీ చేయాలని. ఇప్పటికీ కూడా పూర్తిగా 365 రోజులు పని కల్పించలేని పరిస్థితి ఉంది. 280 నుంచి 320 రోజులే పని వాళ్ళకి దొరుకుతుంది. అంటే ముడి సరుకు లేక, నీటి పెక్కలు లేక, కేరళకి ముడి సరుకు లేని పరిస్థితి ఇక్కడ ఇప్పటికే ఉంది. అటువంటి దానికి ఒక కార్పొరేషన్, ఇంకొక రెండు కార్పొరేషన్లు, ఒకటి ఈడి పప్పుని వివిధ రూపాల్లోకి మళ్లించి దాన్ని మార్కెటింగ్ చేయడానికి ఒక కార్పొరేషన్, మరో కార్పొరేషన్ కార్మికులకి భద్రత కల్పించడం కోసం ఫ్యాక్టరీని నడిపించడం కోసం పనిచేసేటటువంటి కార్పొరేషన్. ఆ విధంగా నాలుగు కార్పొరేషన్ని కేరళ ప్రభుత్వం బలపడుస్తూ చేస్తుంది. మనకంటే వెనకబడింది అనుకుంటాం ఒరిస్సా. ఆ ఒరిస్సా ప్రభుత్వం ఒక కార్పొరేషన్ నడుస్తుంది. ఆ కార్పొరేషన్ ఆషామాషి కార్పొరేషన్ కాదు. ఆ కార్పొరేషన్ పరిధిలో 65,000 ఎకరాల సాగు చేయిస్తున్నారు వాళ్ళు. ఆ 65,000 ఎకరాలలో జీడి పంటకు సంబంధించిన మంచి యావత్తు వాళ్ళే కార్పొరేషన్ చూస్తుంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ దానికి అందిగా ఉంటాడు. చెప్పండి 150 మంది చెప్పండి, మొత్తం 8-10 జిల్లాల్లో వాళ్ళు ఆ కార్యకలాపాలన్నింటినీ చేస్తారు. మహారాష్ట్రలో అక్కడ ఉన్న ప్రభుత్వం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా కార్పొరేషన్ నడుస్తుంది. ఆ ఫారెస్ట్ స్పాట్లే అవి 30,000 ఎకరాలే ఉంది. అక్కడ ప్రభుత్వం వ్యాపారులకు మాత్రం మ్యానుఫ్యాక్చర్స్ అసోసియేషన్ కి మద్దతు. కర్ణాటక ఆ రకం కంటే ఒక కార్పొరేషన్ ని పెట్టింది. తమిళనాడు కార్పొరేషన్ ని నిర్వహిస్తుంది. అందరూ అన్ని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోనే రాష్ట్ర ప్రభుత్వం జీడి పెట్టుకు సంబంధించి జీడి రైతులను కానీ జీడి కార్మికులను కానీ జీడి పరిశ్రమను కానీ పట్టించుకున్న పాపాన్ని పోవడం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం, మీరు మొట్టమొదటి చేయాల్సింది జీడి పంటకు మద్దతు ధర ప్రకటించడం, దాన్ని ఆర్థికాల ద్వారా కొనుగోలు చేయడం తక్షణ కర్తవ్యం. ఒక ఏడాది లోపల ఈడి కోసం ఒక కార్పొరేషన్ని లేదా బోర్డుని ఏర్పాటు చేసి పంటని అభివృద్ధి చేయడం కోసం విస్తీర్ణాన్ని పెంచడం కానీ ఉన్న పంటను కాపాడడానికి కానీ ఏమేమి చేయాలి ఆధునికమైనటువంటివన్నీ చెప్పడానికి వీలుగా ఒక కార్పొరేషన్ని, అదేవిధంగా పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు అదే అలాగే ముడి సరుకులు గ్యారంటీ చేసేటటువంటి పద్ధతుల్లో ధరను నిలబెట్టి ఇవాళ ఆర్థికాల ద్వారా మీరు కొనుగోలు చేసింది ప్రాసెస్ చేయాలంటే మళ్ళీ ఆ ఫ్యాక్టరీలోనే చేయాలి. అందుకని వాళ్ళకి ఆ దాన్ని సరఫరా చేసి దాన్ని కొనుగోలు చేయించే దానికోసం ఎక్కడే చూస్తామే ఈ దేశంలో ఎక్కువ జీడిపప్పు తింటాడు ఇంకెవరు కాదు. ఈ దేశంలో అతిపెద్ద జీడిపప్పు వినియోగదారుడు ఒక సింగిల్ ఎంటిటీగా తీసుకుంటే టీటీడీఏ, తిరుమల తిరుపతి దేవస్థానమే ఎక్కువ జీడిపప్పు పోతుంది. ఆ జీడిపప్పు అంతా ఆంధ్రప్రదేశ్లో ఉత్పత్తి అయిన జీడిపప్పును కొనుగోలు చేయండి, గ్యారంటీ చేయండి, మనకు మార్కెట్ గ్యారంటీ అవుతుంది. మొత్తం దేవస్థానాల్లో
జీడిపప్పు అంతటిని ఆంధ్రప్రదేశ్ లో ఉత్పత్తి అయిన ఫ్యాక్టరీ నుంచే కొనుగోలు చేయాలి. వేరే కండిషన్ ఏమి అక్కర్లేదు. ఆ కండిషన్తో మనకి మార్కెట్ గ్యారంటీ వస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి మన ఈడి రైతాంగం తరఫున మన డిమాండ్ మొట్టమొదటి డిమాండ్ మొత్తం ధన ఆర్బీకల్ ద్వారా కొనుగోలు, రెండు ఈడి కార్పొరేషన్ ని లేదా కోర్టు ని ఏర్పాటు చేయడం. ఇది చేస్తే మనకి ఎంతో కొంత గ్యారంటీ వచ్చేటటువంటి పరిస్థితి.